హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక 4-5 డేస్ నుంచి కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయట్లేదు కదా. ఈ వీడియో కూడా 4-5 డేస్ ముందు తీసిందే, కాకపోతే కొంచెం బిజీగా ఉండడం వల్ల, కొంచెం హెల్త్ కూడా సహకరించకపోవడం వల్ల వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో వీడియో ఉంది కానీ ఇది ఎడిటింగ్ చేయడం కూడా కుదరలేదన్నమాట. చాలా చిన్న వీడియో ఇది, ఇంకా పోనీలే ఎలాగూ తీసాను కదా అని ఇంకా ఎడిటింగ్ చేసేసాను. వాళ్ళైతే ఇంక ఈ వీడియోని అయితే మీకు ఇలా చూపిస్తున్నాను. సో ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే, నార్మల్గా ఇంట్లో డ్రెస్సెస్ అవి కానీ సారీస్ కానీ ఏవైనా ఉంటే మనం ఎప్పుడైనా సరే నేను ఇవి కుట్టాలి అన్నప్పుడు అన్నీ కూడా ఒక దానిలో పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా ఒక బ్యాగ్లో కానీ ఏదైనా కవర్లో కానీ అలా పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా డ్రెస్సెస్ అవి కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఒక కవర్లోకి అయితే పెట్టేసుకున్నాను. అన్నీ కూడా నార్మల్గా ఏవైతే కుట్టాలి, లేస్లు వేయాలి, సారీస్కి అలాంటివన్నీ ఫస్ట్ అయితే ఇందులో పెట్టేశాను. కాకపోతే ఇందులోకి బ్లౌజెస్కి కానీ అలాగే ఫాల్ వేయడానికి కానీ ఫాల్స్ తీసుకోలేదు, అలాగే బ్లౌజెస్కి లైనింగ్ తీసుకోలేదు. ఇలా ఇవన్నీ ఉన్నాయని ఒకసారి చెక్ చేసి లైనింగ్స్ అవి ఉన్నాయేమో ఒకసారి తీసుకుందామని తీసానన్నమాట. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నదైతే, అంటే నా చేతిలో ఉన్నదైతే ఇది వచ్చి నిత్యదన్నమాట. నిత్యది లెహంగా మీద బ్లౌజ్ ఇది. ఇది వచ్చి కొంచెం స్టైల్ అనేది మార్చమంది, అంటే మోడల్ మార్చమంది. కింద అయితే ఇలా డిజైన్ లాగా వచ్చింది. ఈ డిజైన్ వద్దు, ఫ్లాట్గా కావాలంది. అంతేకాకుండా హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట. 3/4 కంటే కొంచెం పెద్దగా ఉన్నాయి, ఫుల్ హ్యాండ్స్ కంటే చిన్నగా ఉన్నాయి. సో వాటిని కట్ చేసి చిన్న హ్యాండ్స్ చేయమంది. ఇంకా అవన్నీ చేయాలంటే కొంచెం చెయ్యి ఒకటి ప్రాబ్లంలో ఉందన్నమాట. అది చక్కగా పూర్తిగా తగ్గిన తర్వాత ఇంకా ఈ వీటి వర్క్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఇంట్లోకి ఫాల్సెస్ కానీ లైనింగ్స్ కానీ తీసుకున్నప్పుడు అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి ఉంచుకుంటానన్నమాట. అంటే ఏదైనా సారీ ఉందంటే దాన్ని వెంటనే స్టిచ్ చేసేసి ఆ సారీ కట్టేసుకునేదాకా నిద్రపోము కొంతమంది, కాకపోతే అలా కాదు నేను. సో కొంచెం టైం అనేది పడుతుంది. అంటే సారీస్ ఎక్కువగా ఇష్టంగా ఇష్టపడే వాళ్ళైతే చాలా తొందరగా వాటిని స్టిచ్చింగ్ చేసుకొని కట్టేసుకుంటూ ఉంటారు. నేనైతే కొంచెం అంత స్పీడ్ కాదనమాట సారీస్ కట్టుకోవడంలో, ఎక్కువగా డ్రెస్సెసే వాడుతూ ఉంటాను. ఇంకేంటి అంటే ఇక్కడ సారీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా నా గృహప్రవేశానికి వచ్చిన సారీస్ అన్నమాట. ఇంకా ఇప్పటికీ శంకుస్థాపనకి వచ్చిన సారీస్ అయితే ఇంకా అసలు వాటిని కూడా బ్లౌజెస్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేసుకోలేదు. ఇవన్నీ కూడా గృహప్రవేశం సారీస్. ఇదైతే గృహప్రవేశం రోజు మార్నింగ్ పూజ దగ్గర అన్నేవాళ్ళు పెట్టారనమాట, పెద్ద అనేవాళ్ళు పెట్టిన సారీ ఇది. ఇంకా ఈ సారీని ఆ రోజు పూజ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి అప్పుడు వేసుకున్న సారీ ఇది, అప్పుడు కట్టుకున్నాను. ఇంకా ఈ సారీ బాగానే ఉంది, కాకపోతే ఇందులోకి ఇలా లేస్ అనేది వేయాలి, ఫాల్ వేయాలన్నమాట. తర్వాత వచ్చి బ్లౌజ్ కూడా బయట స్టిచ్చింగ్ చేయించుకున్నాను, నాకు చేసే టైం లేక బయట చేయించాను. బయట చేస్తే ఎలా అయినా సరే మనం బయట చేయించిన బ్లౌజ్ అంటే ఎప్పుడు కుట్టుకునే వాళ్ళకి బయట ఇస్తే కొంచెం కొత్తగా అనిపిస్తుంది, అలాగే అంతగా సెట్ కాదన్నమాట. నాకు కూడా ఎందుకో తెలియదు, కాస్తంత ఇక్కడ లాగ్ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది, కొంచెం బుడగలు బుడగలులాగా వస్తుందన్నమాట. పెద్దగా నచ్చలేదు బ్లౌజ్ అనేది. దీన్ని ఏమైనా కొంచెం మారుద్దామని ఇది కూడా బయట పెట్టుకున్నాను. మొత్తానికి గృహప్రవేశానికి వచ్చిన సారీస్, శంకుస్థాపనకి మొత్తం 12-13 సారీస్ వరకు ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా మీకు చూపించట్లేదు కానీ కొన్నింటిని అయితే ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా అవే. ఇంకా ఇది వచ్చి మా హస్బెండ్ వాళ్ళు బాస్ ఇచ్చారనమాట. వాళ్ళ బాస్ వచ్చినప్పుడు అంటే గృహప్రవేశం రోజు ఆయన తీసుకొచ్చారు, మా హస్బెండ్కి నాకు బట్టలు తీసుకొచ్చారు ఆ సారీ ఇది. ఇంకా వీటన్నిటికీ కూడా లైనింగ్స్ అనేవి తీసుకోవాలి. ఇంట్లో బ్లౌజ్ పీసెస్ చాలా ఉన్నాయి, ఏవైనా మ్యాచ్ అవుతాయేమో చూద్దాం అనుకుంటున్నాను. అంటే లైనింగ్స్ లాంటివి కూడా అన్నీ ఒక చోట పెట్టేసి ఉంచుకుంటానన్నమాట, ఏవైనా మ్యాచ్ అవుతాయేమో వాటిని తీసుకుని వేసుకుందామని. అలాంటివన్నీ కూడా ఏదైనా కొత్త సారీ ఉంది అన్నప్పుడు ఒకసారి అందులో చెక్ చేసుకుని అందులో ఆ కలర్ కానీ లేదు అన్నప్పుడు అప్పుడు బయట అయితే తీసుకుంటాను. ఇంకా ఫాల్సెస్ కూడా అంతే. ఫాల్సెస్ అయితే ఎప్పుడైనా ఒక ఐడియా కోసం మామూలుగా బ్రెయిన్లోకి వచ్చిన ఐడియా, మామూలుగా కలర్ అనేది ఉంటుంది కదా ఇంట్లో, ఈ కలర్ ఉంది ఇది తీసుకోవాలి అన్నప్పుడు అది ఏమైనా డిస్మ్యాచ్ అయినప్పుడు అవి కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాను. అలాంటివి ఏమైనా మ్యాచ్ అవుతాయేమో అవి కూడా చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట.
ఇంకా శంకుస్థాపనకి వచ్చిన శారీస్ కానీ గృహప్రవేశానికి వచ్చిన శారీస్ అప్పుడే గృహప్రవేశం అయ్యే 3 మంత్స్ అయిపోతుంది. అసలు దేని మీద కూడా ఇప్పటికీ ఒక బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోలేదు. ఇంకా నార్మల్గానే ఇంట్లో బిజీగానే ఉంటున్నాను, ఏదో ఒక టైంలో చేయొచ్చు. కాకపోతే ఈ మధ్య అయితే ఒక బ్లౌజ్ అయితే చేసుకున్నా, కానీ అది కొత్త శారీ మీద కాదు, బ్లౌజ్ పీస్ బాగుందని డిజైనర్గా ఉంది అని అదైతే చేసుకోవడం జరిగింది. సో అప్పటికి నేను వ్లాగ్స్ అనేది డైలీ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను, కానీ ఇంకా ఆ వ్లాగ్ని అయితే అందరూ చూపించలేదు. ఇంకా ఇక్కడ వచ్చి శారీ లేసెస్ అవి కూడా ఉంటాయి, ఫాల్సెస్ అవి కూడా ఉంటాయి, వాటిని కూడా చెక్ చేసుకుంటున్నాను. డైలీ వీడియోస్ తీద్దామనే అనుకుంటున్నాను, కానీ కొంచెం చెయ్యి అనేది అంటే లెఫ్ట్ హ్యాండ్ అనేది కొంచెం ప్రాబ్లంలో ఉంది. ఎక్కువగా పని చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పారనమాట. అంటే హ్యాండ్కి చేయాల్సిన పనికంటే ఎక్కువ పని చేశారు, దానివల్ల ప్రాబ్లం అనేది వచ్చిందన్నారు. ఇంకా 2 వీక్స్ అయితే హ్యాండ్కి ఫుల్గా రెస్ట్ ఇవ్వమన్నారు. ఒకవేళ రెస్ట్ ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్గా ఎక్కడైతే పెయిన్ ఉందో పెయిన్ దగ్గర ఇంజెక్షన్ అనేది ఇవ్వాలని చెప్పారనమాట. ఇంకా మేము చేసేది ఏమీ లేదు, డెఫినెట్గా రెస్ట్ అనేది ఇవ్వాలి. 2 వీక్స్ వరకు అస్సలు చేయి కదపకుండా ఉంచమన్నారు. ఇంకా దానికోసమైతే కనీసం ఎడిటింగ్ చేయాలన్నా ఒక చేత్తో మొబైల్ పట్టుకోవాలి, ఒక చేత్తో ఆపరేటింగ్ చేయాలి. కాబట్టి దానికోసం కూడా నేను కాస్తంత ఇది వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, అందుకోసమే ఇంకా ఈ రోజు అయితే ఈ వీడియోని కాస్తంత ఎడిటింగ్ చేస్తాను. ఒక 10 మినిట్స్ వరకు ఉంటుంది కదా, ఎంతో చిన్న వీడియోయే కదా అని ఎడిటింగ్ చేసేసాను. చేసేసి ఇలా వాయిస్ అనేది ఇచ్చి చూపించేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత రోజు మధ్యాహ్నం టైంలో నేను ఇలాగ దోసకాయని కట్ చేసి పచ్చడి ప్రిపేర్ చేద్దామని, దోసకాయ పచ్చడిని అంటే దోసకాయ ఆవకాయ అంటాం కదా, అలా ప్రిపేర్ చేద్దామని మొక్కల్ని కట్ చేసుకున్నాను. వీటిని మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా ఇలా మీడియంలా ఉండేలాగా చేసుకున్నాను అన్నమాట. మా నార్మల్గా అయితే ఏవైనా ఆకుకూరలతో పచ్చళ్ళు అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను, కానీ ఎక్కువగా ఇలాంటి దోసకాయ పచ్చళ్ళు లేదంటే అందే ఆవకాయ టైప్ పచ్చళ్ళు లాంటివి పెట్టుకోవడం తక్కువ అనమాట, పెట్టడం తక్కువ. సో కాకపోతే ట్రై చేశాను, నార్మల్గా ఒక 3 కప్పుల వరకు ఈ దోసకాయ ముక్కలు అయ్యాయి. వాటిని అయితే పూర్తిగా ఆరబెట్టేశాను. అవి ఆరిపోయిన తర్వాత 1 కప్పుతో అయితే ముక్కలు కొలుచుకున్నాను, అదే కప్పుతో 1/2 కప్ వరకు కారం వేసుకున్నాను. అలాగే అదే కప్పులో కొలుచుకుంటే మనం 1/2 కప్ కారం వేసుకుని 1/4 కప్ వరకు ఈ పొడి ఉంటుంది కదా, మనం ఆవాలని గ్రైండ్ చేసేసుకుని ఆవపిండి వేసుకోవాలి. అలాగే మరొక 1/4 కప్ వరకు ఇలా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుని 3 కొలిచి తీసుకోవచ్చు. నేను విడివిడిగా కొలుచుకున్నాను, మీరు 1/3 కప్పులు ముక్కలు ఉన్నాయంటే అలా కొలిచి తీసుకోండి, పక్క క్వాంటిటీగా సరిపోతాయి. అలా తీసుకున్న ముక్కలకి ఇలాగా ఉప్పు కారం అన్నీ బాగా పట్టించేయాలన్నమాట. సో ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయింది, ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే పచ్చడి కూడా మనం వాటర్ అస్సలు లేకుండా అంటే ముక్కలకి తడి అనేది లేకుండా పూర్తిగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఆరిన తర్వాత ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నామంటే మాత్రం పాడైపోకుండా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నిజంగా ఇదైతే టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇంతకుముందు కూడా మామిడికాయతో ఇలా ఆవకాయ అది పెట్టాను, దొండకాయతో పెట్టాను, ఇలాంటివి ట్రై చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా. చాలా చక్కగా వస్తున్నాయి అన్నీ కూడా, అంటే మనకి పెడుతూ ఉంటే అలవాటైపోతుంది కదా, బాగానే వస్తున్నాయి. ఇంకా ఇదైతే మనకి ఈ పచ్చి ముక్కలే కాబట్టి ఇవి మనం వీటిని వేయించేస్తే ఇందులో ఉన్న పోషకాలు కూడా బయటికి పోతాయి. అలాగే పచ్చి ముక్కలతో ప్రిపేర్ చేసుకుంటే ఒంటికి బాగా చలువ కూడా చేస్తుందన్నమాట. అందుకోసమే నేను ఇలా పచ్చి ముక్కలు అనేవి పెట్టేశాను. ఇది మనం బయటకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం తొందరగా పాడైపోకుండా 1 మంత్ అయినా సరే ఉంటుందన్నమాట. ఇంకా ఈ దోసకాయ ఆవకాయ పచ్చడి అయితే పెట్టేస్తాం కదా, ఇంకా దీనిపైన మూత పెట్టేసి బయట ఏమైనా పనులు ఉన్నాయేమో చూసుకుంటాను. పనులు ఉన్నాయేమో చూసుకుంటాను అనే దానికంటే పనులు ఉంటాయి కదా చేసుకుంటాను అంటే బెటర్ ఏమో. నిజంగా ఇప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి కదా ఆడవాళ్ళకి ఇంట్లో. సో ఇంకా ఇంటి దగ్గర సిమెంట్ వర్క్ జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అయితే ఇంకా కొంచెం సిమెంట్ వర్క్ అనేది పైన చేశారనమాట, అంటే డూప్లెక్స్ హౌస్ కదా మాది, అక్కడ స్టెప్స్ దగ్గర చిన్న వర్క్ ఉంటే అక్కడ చేశారు. ఆ వర్క్ చేసిన ప్లేస్ నుంచి కిందకి కొంచెం సిమెంట్ రవ్వలు అలాంటివి పడిపోయాయి, ఇంకా దుమ్ము దుమ్ములాగా ఉంది మొత్తం అంతా అని. ఇంకా ఈరోజు మాప్ పెట్టకుండా మొత్తం కడిగేశాను అనమాట,
వాటర్తో మొత్తం ఒక 4-5 బకెట్ల నీళ్ళు పెట్టి మొత్తం క్లీన్ చేసేస్తాను. గదులన్నీ కూడా పైనుంచి స్టెప్స్ దగ్గర నుంచి కూడా ఇంచక్క ఇలా శుభ్రంగా ఉంది. ఇలా ఉంటేనే బాగుంటుంది, మనసు తృప్తిగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకసారి గది మొత్తం కూడా తుడిచేసాను. తుడిచి అన్నీ క్లీన్ చేసుకునేసరికి ఈ టైం అయితే అయిందనమాట. దగ్గర దగ్గర 8:30-9 o'clock అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు, అప్పటికీ కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. సో ఆ టైం అయితే అయింది. ఇంకా బయటకు వచ్చేసరికి చల్లటి వాతావరణం అనమాట. ఈవినింగ్ టైంలో చాలా చల్లగా చాలా బాగుంటుంది. ఇంకా స్టెప్స్ అవి అన్నీ పూర్తయిపోయాయి, ఆల్మోస్ట్ పని మొత్తం అయిపోయింది. ఇంకా ఫైనల్గా అన్నీ కడిగేసిన తర్వాత మళ్ళీ చక్కగా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా నైట్ డిన్నర్ టైం అయిపోయింది కదా, ఇంక ఈరోజు ఎలాగో పచ్చడి పెట్టేసాము. అప్పటికి మార్నింగ్ ఏదో కర్రీ చేశాను, కర్రీ ఏంటనేది సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ కర్రీ ప్రిపేర్ చేశాను. మార్నింగ్ చేసింది ఎక్కువ కర్రీ ఉందని, ఇంక ఈవినింగ్ టైంలో ఏం చేయలేదు. ఇంక ఎలాగో పచ్చడి పెట్టేసాం కదా ఈరోజు, ఇంకా వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకుని తినేద్దాం అనిపించింది. నిజంగా ఒక 4-5 గంటలు అయితే ఇలా పెట్టేశాను కదా, నోరు ఊరిపోతుంది అనమాట వెంటనే పచ్చడి తినేయాలని. మీకు కూడా అనిపిస్తుంది కదా ఇలాంటి ఆవకే పచ్చళ్ళు తినాలని. మా ఇంట్లో అయితే మా నిత్య అయితే మరీ మరీ ఇష్టంగా తినేస్తుంది ఎలాంటి పచ్చళ్ళు అయినా సరే. చాలా పచ్చళ్ళకి ఫేవరెట్ అనమాట నిత్య. సో చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా వేడి చేస్తుందని నేనే వద్దని చెప్తూ ఉంటాను. అందులోనూ పిల్లలు పెరుగు వేసుకోవడం చాలా తక్కువ, చాలా ఇబ్బంది పడుతూ తింటారు పెరుగు అన్నం అయితే. అందుకోసం ఇంకా చింటూ అయితే అసలుకే పెరుగు అనేది ముట్టుకోడు. నిత్య అయితే స్కూల్కి తప్పనిసరి పరిస్థితిలో స్కూల్కి పట్టుకెళ్తుంది, స్కూల్లో సార్ అనేది ఊరుకోరని. ఇంకా ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఇలాగ ఒక గ్లాస్ కంటైనర్లోకి అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఒక 3-4 డేస్ అయితే బయట పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా డైరెక్ట్ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను. తర్వాత వచ్చి ఇంకా పచ్చడి తీసిన గిన్నె ఉంది కదా, అందులోకి చక్కగా వేడివేడి రైస్ వేసేసుకుని కొంచెం ఇలా రైస్ అనేది కలిపేసి పిల్లలకి కొంచెం వేసేసి నేను కొంచెం వేసుకున్నాను. పక్కనే మార్నింగ్ ప్రిపేర్ చేసిన కర్రీ, అలాగే ఇప్పుడు పెట్టిన కొంచెం పచ్చడి కూడా వేసేసుకున్నాను అనమాట. ఈ పచ్చడి అన్నంతో పాటు డైరెక్ట్ పచ్చడి కూడా కొంచెం వేసుకున్నాము. అంటే ముక్కలు ఆ రోజే మనం కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం పచ్చిగా ఉంటాయి. పిల్లలు తినలేదు కానీ నేనైతే తినేసాను, ముక్కల్ని బాగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కే పూర్తిగా ఊరిపోయాయి అన్నమాట, అవి చాలా బాగున్నాయి. దోసకాయ పచ్చడిని ఇలా సింపుల్గా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ సింపుల్ బ్లాగ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.